अथ त्रिंशसर्गः हनुमत्कृत्याकृत्य विचिन्तनम् हनुमन्तुडु कूर्चुनि एं चेयालि एं चेयकूडदनि आलोचिस्तुन्नाडु अदि ईचि सर्ग हनुमानपि विश्रान्ता सर्वं शुचिरावतत्वतः सीतायास्त्रिजायाश्च राक्षसीनाञ्च तर्जनम् अवेक्षमाणस्तां देवीं देवतामिवनन्दने ततो बहुविधां चिन्तां चिन्तयामास वानर यां कपीनां सहस्राणि सुबहून्यहुज्ञयुतानि च दिक्षु सर्वासु मार्गन्ते शय्यमासादितामया వేల కొద్ది పదివేల ఇంటూ వెయ్యి చొప్పున వానరులు అన్ని దిక్కుల్లోనూ వెతుకుతున్నారు ఇవిడి కోసం. చారేణతు సూక్తేన శత్రుశక్తి అవేక్షత గూఢేన చరత తావత్ అవీక్షమిదమ్మయా. ఒక వేగులు వాళ్ళలాగా ఒక స్పైలాగా ఇదంతా వెతికాను నేను ఇవిడి గురించి. రాక్షసానాం విశేషక్ష పురీచేయమవేక్షిత రాక్షసాధిపతిరస్య ప్రభావో రావణస్య చ యుక్తం తస్యా ప్రమేయస్య సర్వసత్వ దయావతః సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనకాంక్షిణీ. రాక్షసరాజును చూశాను, అతని ధోరణి చూశాను, అతని యొక్క ప్రవర్తన చూశాను. అంచేత ఈవిడిని కొంచెం శాంతపరచడం అవసరం ఉంది, ఆవిడికి ధైర్యం చెప్పాలి అనుకున్నాడు. అహమాశ్వాసి ఆమెనాం పూర్ణచంద్ర నిభాననాం అదృష్ట దుఃఖం దుఃఖార్థం దుఃఖశాంతమగచ్చతి. ఆవిడ దుఃఖం ఎప్పటికంతం అవుతుందో అర్థం కావట్లేదు. ఈ పూర్ణచంద్రుడు లా ముఖం కలిగినటువంటి మహాతలికి నేను చెప్పకపోతే ఎలాగా. यद्यपहम इमां देवीं शोकोपहतचेतनां अनाश्वासिगमिष्यामि दोषवद्गमनं भवेत्. ఈవిని ఓదార్చకుండా వెళ్ళిపోయినట్టే అయితే అది దోషం అవుతుంది. గతిహి మైతత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణం భవిందంతి జానకీ జీవితం చిదేత్. ఆవిడని ఓదార్చకుండా ధైర్యం చెప్పకుండా వెళ్ళినట్టయితే ఆవిడ జీవితాన్ని వదిలేసేయచ్చు. మయాచస మహాబాహు పూర్ణచంద్ర నిభానన సమశ్వాసయితుం న్యాయ సీతాదర్శన లాలస నిశాచరిణాం ప్రత్యక్షం అనర్హం చాపిభాషణం కథన్ను కలకర్తవ్యం ఇదం కృచి గతోహ్యహం. ఈ రాక్షస స్త్రీలందరూ ఇక్కడున్నారు, వీళ్ళందరి ముందు ఎలా మాట్లాడగలను. అనేన రాత్రి శేషాన ఇది నాశ్వాసతేమయా సర్వథా నాశ సందేహ పరిత్యక్షతి జీవితం. ఈ రాత్రి కనుక వెళ్ళిపోయే లోపల ఈమిడితోటి కనుక నేను ధైర్యం చెప్పకపోయినట్టయితే ఆవిడ జీవితం వదిలేస్తుంది, అందులో సందేహం లేదు. రామశ్చతి పృచ్ఛన్మాం కిమ్మాం సీతా అబ్రవీద్వచ కిమహం తతి ప్రతిబ్రూయాం అసంభాష్య సుమధ్యమాం. ఈ చక్కటి నడువుగల ఈవిడ ఏమి చెప్పింది అని రామచంద్రుడు నన్ను అడిగితే నేనేం చెప్పను ఈవిడితో మాట్లాడకుండా. సీతా సందేశరహితం అమిత స్వరయాగతం నిర్దేహేతపి కాకుస్తా క్రుద్ధస్ తీవ్రేణ చక్షుష. నేను సీత యొక్క సందేశాన్ని తీసుకోకుండా వెనక్కి వెళ్ళినట్టే శ్రీరామచంద్రుడు కళ్ళు ఎర్రజేస్తాడు. ఎది చేజో జయిష్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థం ఆగమనం తస్య ససైన్యస్య భవిష్యతి. ఒకవేళ ఆయన ఇక్కడ తీసుకొచ్చేసి అందరినీ వచ్చినట్టయితే, ఒకవేళ ఇక్కడ ఇవిడ లేకపోతే మొత్తం అంతా వృధా అయిపోతుంది. అంతరం తహమాసాధ్య రాక్షసీనామిహస్థిత శని రాశివాసయిష్యామి సంతాప బహుళామి మాం. వాళ్ళు రాక్షస స్త్రీ లేనప్పుడు కానీ వాళ్ళు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ నేను ఆవిడ్ని ఊరుకోబెడతాను. అహంత్వతి తనుశ్చైవ వానరస్య విశేషత వాచం చోదాహరిష్యామి మానుషీయం హి సంస్కృతం. నేను ఆవిడతోటి వినయంగా చక్కగా మెల్లగా పొలైట్గా మనుషులు మాట్లాడేటటువంటి సంస్కృత భాషలో మాట్లాడగలను. ఇది వాచం ప్రదాశ్యామి ద్విజాతిర్వ సంస్కృతం రావణం మన్యమానామాం సీతాభీత భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదవిభాషణం. నేను పెద్ద కులాలైనటువంటి వాళ్ళు ద్విజుడు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాట్లాడేటువంటి మాట కనుక మాట్లాడినట్టయితే రావణాసుడే వచ్చాడేమో సీతాదేవి భయపడవచ్చును. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వైతం శక్య నాణ్యధేయమని నిందిత శయ్యం ఆలోక్యమే రూపం జానకీ భాషితం తదా రక్షోభిస్త్రాసితాపూర్వం భూయస్త్రాశం గమిష్యతి. నేను సామాన్య మానవులు మాట్లాడుకునేటటువంటి సంస్కృత భాషలోనే మాట్లాడతాను, లేకపోతే ఆవిడని ఎలా ఓదార్చగలను. ఈవిడ అసలే రాక్షసుల మీద చాలా భయంతో కంపించిపోతోంది. వానర రూపాన్ని చూసి ఇంకా భీతి కలుగుతుందేమో. తతోజాత పరిస్త్రాస శబ్దం కొర్యాన్ మనస్విని జానానామాం విశాలాక్షి రావణం కామరూపిణం. మళ్ళీ రావణాసుడు ఇంకో రూపం వేసుకుని వచ్చాడని భయపడుతుందేమో. తతోజాత పరిత్రాస శబ్దం కొర్యాన్ మనస్విని జానానామాం విశాలాక్షి రావణం కామరూపిణం సీతాయచ కృతే శబ్దే సహసా రాక్షసీగణ నానాపహరణో ఘోర సమేయ దంతకోపమా. సీతాదేవి గనక భయపడి కేకలు పెట్టిందంటే ఈ రాక్షసులు రాక్షస్త్రీలు అందరూ ఆయుధాలు తీసుకుని వచ్చిన అమ్మి పడచ్చును. తతో మాం సంపరి
संक्षिप्य सर्वतो विकृतानन वदेशग्रहणे चैव कुर्युर्यत्नं यदा फलं వాళ్ళందరు నన్ను చంపేయడానికి కానీ పట్టుకోవడానికి కానీ వాళ్ళ శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తారు. గృహశాఖ ప్రశాఖ శాఖ స్కంధాశ్వత్తమ శాఖినాం దృష్ట్వా విపర్ధావంతం భయైర్భయశంకిత మమ రూపం చ సంప్రేక్ష వనే విచరుతో మహత్ రాక్షస్య భయవిత్రస్త భయైర్వికృతానన. ఆ రాక్షస స్త్రీలు నేను పెద్ద రూపం చూపించానంటే భయంకరమైన రూపం వాళ్ళు భయపడిపోతారు. తత కురి సమాహానం రాక్షస్యో రాక్షసామపి రాక్షసేంద్ర నియుక్తానం రాక్షసేంద్ర నివేశనే వాళ్ళంతా వెళ్లి పెద్ద పెద్ద రాక్షసుని రావణాసురుని అడిగి తీసుకొస్తారు. తే శూలని శక్తి నిస్త్రించ వివిధాయుధ పాణయ అపతే విమర్దే అస్మిన్ వేగేనోద్వేగ కారణ వాళ్ళు శూలములు శక్తులైనటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని నాతో యుద్ధానికి వస్తారు. సమృద్ధ స్థైతు పరితో విధమన్ రక్షసాంబలం శక్నియాం నదు సంప్రాప్తం పరంపారం మహోదధే మాంబా గృహణీయురాప్లుచ భావ శీఘ్రకారిణ శాదీయంత చ గృహీతార్థ మమ చ గ్రహణం భవేత్ రుచియో హింసు ఇమాం వా జనకాత్మజాం విపన్నం స్యాత్ తత్కా కార్యం రామసుగ్రీవరిదం. ఇవన్నింటిలో పడిపోతేటైతే రాముడిది సుగ్రీవుడిది వాళ్ళిద్దరి కార్యం కూడా చెడిపోతుంది. ఉద్దేశే నష్టమార్గే అస్మిన్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి. ఇప్పుడు వాళ్ళు రాముడి దగ్గర నుంచి ఎవరో వచ్చాడు, రాముడు ప్రయత్నం చేస్తున్నాడంటే సీతాదేవిని ఇక్కడి నుంచి తీసుకుపోయి ఎక్కడైనా దాచేయచ్చు. విశస్తేవా గృహితేవా రక్షోభిర్మై సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సాహాయం కార్యసాధనే. ఇక్కడ నేను ఒకవేళ రాక్షసులు పట్టిపోయి ఇక్కడ ఉండిపోతే రాముడు కార్యం చేయగల వాళ్ళు ఇంకెవరు నాకు కనపట్లేదు. విమృశించిన పశ్చామి యోహతే మైవానరా శతయోజన విస్తీర్ణం లంఘయన మహోదధిం కామం హంతుం సమర్థో అస్మి సహస్రాణ్యపు రాక్షసాం నతు శిక్షామి సంప్రాప్తుం పరంపారం మహోదధే. నేను రాక్షసులు అందరినీ చంపగలను, కానీ ఈ యుద్ధంలో పడిపోయినట్టయితే మళ్ళీ వెనక్కి ఎప్పుడు పెడతాను, గడువులో వెళ్ళలేను. అసత్యానికి యుద్ధాన్ని సంశయమే అనరోచితే కష్ట నిశ్చయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞ సంశయం. మన యుద్ధంలోకి పెడితే ఎవరు నెగ్గుతారు ఎవరు నెగ్గరు ఏమవుతుందో చెప్పలేము. అటువంటప్పుడు సరిగా ఆలోచించి పని చేయకపోతే మొత్తం చెడిపోతుంది. ప్రాణత్యాగశ వైదేహ్య భవేదన అభిభాషణే యశదోషో మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే. నేను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతే సీతాదేవి ప్రాణం వదిలేయచ్చు. అచేత చాలా కష్టం. భూతశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధిత విక్లభం దూతమాసాధ్య తమ సూర్యోదయ యదా. ఈ కార్యాన్ని సరిగా అవివేకైనటువంటి దూత కనుకున్నట్టయితే మంచి కార్యం కూడా చెడిపోతుంది. చీకటి ఎలా విడిపోతుందో సూర్యోదయంతో అలా పని చెడిపోతుంది. అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపిని శోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండిత మానినః. సరిగ్గా ఆలోచించి పని చెయ్యకపోయినట్టయితే ఆ దూత సరైన పండితుణ్ణి అనుకునేటటువంటి దూత కార్యాన్ని చెడగొడతాడు. నా వినశ్చేత్ కథం కార్యం వైక్లభ్యం కథం భవేత్ లంఘనజ సముద్రశ కథను వృధా భవేత్. కార్యం ఎలా పాడవకుండా ఉండాలి, సముద్రాన్ని దూకడం అనేది లంఘించడం ఎలా వృధా అవ్వకుండా ఉండాలి, ఇదం కథన్ను కలువాక్యమే శృణుయాన్నో ద్విజేతవా ఇతి సంచిత హనుమాన్ చకార మతి మాన్మతిం. ఇలా రకరకాలుగా ఆయన ఆలోచించాడు. పరిపరి విధాలుగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. రామమక్లిష్ట కర్మాణం స్వబంధుముని కీర్తయన్ నయనాముద్వేజిష్యామి తత్బంధు గతమానసం. నేను ఇప్పుడు రాముడి యొక్క సులభంగా పనులు చేసిన రాముడి యొక్క బంధువుల్ని రాముడిని కీర్తిస్తాను. ఆవిడికి ఎక్కడా ఉద్వేగం కలిగించను. ఇక్ష్వాకూనా వరిష్టస్య రామస్య విద్యాత్మన శుభాని ధర్మయుక్తాని వచనాన్ని సమర్పయన్. శుభమైనటువంటివి ధర్మయుక్తమైనటువంటివి వచనాలు ఆవిడికి సమర్పిస్తాను. శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రభుర్వన్గిరం శ్రద్ధాశిధాహీయం తవ సర్వం సమాదధే. ఆవిడికి రాముడి గురించిన కథ అంతా కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వినిపిస్తాను. ఇతి స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదామవేక్షమాణ మధురమవితధం జగాదవాక్యం ద్రుమ విటపాంతర స్థితో హనుమాన్. ఇతి శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్య చిత్రం సంహికాయం సంహితాయం సుందరకాండే హనుమత్కృత్యాకృత్య విచిత్రం నామ త్రింశ సర్గ.